వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. ఇవాళ హలో లేడీస్ మీ ముందుకు వచ్చేసింది చిక్కటపల్లి త్యాగరాయ గాంజపా హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి మీనాక్షి సారీస్కి. మరి మనం మీనాక్షి సారీస్లో ఎటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఉందో చూసేద్దాం. హలో బ్రహ్మం గారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హలో లేడీస్. హలో మేడం, మరి ఇవాళ ఎపిసోడ్ లో ఎటువంటి లేటెస్ట్ కలెక్షన్ చూపించబోతున్నారు? కంచి కోర, బనారస్, చందేరి, కోట ఆల్ ఫ్యాన్స్ వెరైటీ చూపిస్తున్నాం మేడం. మరి ఫస్ట్ వెరైటీ ఏం చూడబోతున్నాం? ఇది కంచి కోర మేడం. సో మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి కంచి కోరాలోనే ఒక బ్యూటిఫుల్ సారీ చూస్తున్నామండి. సో పైన బార్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో హాఫ్ ఇంచ్ తో మనకి సాటిన్ బార్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని కింద మనకి గోల్డ్ కలర్ తో కడ్డీ బార్డర్ ఇచ్చారు. అండ్ దీని కింద మనం చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి సిల్వర్ కలర్ జరీ యూస్ చేస్తూ మనకి చిన్న లీఫ్ బూటి అనేది ఇవ్వడం జరిగింది. సారీ మొత్తం బేస్ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనిపైన మనకి గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ ఒక సర్కిల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సర్కిల్ డిజైన్ మధ్యలో మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అన్నది ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాము. పైన ఏ విధంగా అయితే మనకు బార్డర్ ఇచ్చారో కింద బార్డర్ కూడా అదే విధంగా మనకి సాటిన్ బార్డర్ అండ్ కడ్డీ బార్డర్ అండ్ లీఫ్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. పళ్ళు చూద్దాము ఒకసారి. పళ్ళు చూసినట్లయితే సేమ్ పింక్ కలర్ బేస్ కాంబినేషన్ పైన మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి హాఫ్ మీటర్ పళ్ళుని మనకి రిచ్గా ఇవ్వడం జరిగింది. డైమండ్ బాక్సెస్ అనేవి మిడిల్లో ఇచ్చి దాని మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ బ్లౌజ్ చూసేసరికి మనకి సేమ్ పల్లీలో ఏ విధంగా అయితే డిజైన్ ఇచ్చారు అదే డిజైన్తో మనకి బ్రోకెట్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1820 మేడం. సో వ్యూయర్స్ మరి చూసారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్. మరి సారీని కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి సారీస్. నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి? జూట్ సిల్క్ మేడం. పైన మనం చూసినట్లయితే కనుక మనకి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే టెంపుల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. కుట్టు బొక్త మనం ఇక్కడ చూసినట్లయితే బేస్ కలర్ రెడ్ పైన బ్లూ కలర్ కాంబినేషన్ తో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. సారీ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బ్లూ కలర్ అంటే మనకి దీనికి బార్డర్ కి కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ కాంబినేషన్ పైన రెడ్ కలర్ టెంపుల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ పైన బార్డర్ ఏ విధంగా అయితే ఇచ్చారో రెడ్ బేస్ పైన బ్లూ కలర్ టెంపుల్ డిజైన్ అదే డిజైన్ మనకి పలులో ఇవ్వడం జరిగింది. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి రెడ్ కలర్ బేస్ పైన బ్లూ కలర్ లైన్స్ తో మనకి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 790 మేడం. సో వ్యూయర్స్ మరి ఈ సారీని చూస్తారు కదా, 790 రూపీస్కి ఈ సారీ అవైలబుల్లో ఉందండి. సో ఈ సారీని కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి సారీస్. నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి? ఇది వచ్చి లైట్ వెయిట్ మరియా సిల్క్ మేడం. పైన బార్డర్ చూసినట్లయితే మనకి లైట్ ఎల్లో మ్యాంగో ఎల్లో కాంబినేషన్తో బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది ప్రింట్తో. సారీ బేస్ కలర్ వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. పైన హాఫ్ వచ్చేసి మనకి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ప్లెయిన్లో. అండ్ మనం సెకండ్ హాఫ్ ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి మ్యాంగో కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకి ఇక్కడ ప్లెయిన్ అనేది ఇచ్చారు. కింద హెచ్ పార్ట్లో చూసినట్లయితే కనుక మనకి డిజిటల్ ప్రింట్తో సారీ మొత్తం డిజైన్ చేయడం జరిగింది. అండ్ పళ్ళు చూస్తున్నట్లయితే మనకి సారీలో కింద బార్డర్ ఏ విధంగా అయితే డిజిటల్ ప్రింట్లో ఇచ్చారు అదే డిజిటల్ ప్రింట్ని మనకి ఇక్కడ పళ్ళులో కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది మ్యాంగో కలర్ కాంబినేషన్లో. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 750 రూపీస్ మేడం. సో వ్యూయర్స్ మరి చూసారు కదా, ఈ సారీ ఎంతో బ్యూటిఫుల్గా ఉందో. మరి 750 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్లో ఉంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉంటాయి అండ్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న విజిట్ చేయండి మీనాక్షి సారీస్ని. నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి? బెనారస్లో ఆగ్రా సిల్క్ మేడం. సారీలో పైన బార్డర్ మనం చూసినట్లయితే కనుక పైన బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్తో చిన్న డైమండ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సారీ బేస్ కలర్ వచ్చేసి మొత్తం మనకి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో గోల్డ్ కలర్ జరీతో మనకి డైమండ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. డైమండ్ డిజైన్ బదిలీలో మనకి గోల్డ్ కలర్ జరీతోనే చిన్న జుంకా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కింద బార్డర్ చూసినట్లయితే మనకి మెజంతా కలర్ బేస్ కలర్ ఇచ్చారు. దీనిపైన మనం చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ జరీతో చిన్న స్క్వేర్ బాక్సెస్ అనేవి ఇచ్చారు. దీనిపైన మనకి మళ్ళీ మెజంతా కలర్ పైన మనకి ఒక మంచి పీకాక్స్ ని డిజైన్ చేయడం జరిగింది సేమ్ గోల్డ్ కలర్ జరీతో. పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే మెజంతా కలర్ కాంబినేషన్ బేస్ ఇచ్చారు. దీనిపైన మనకి డైమండ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది విత్ గోల్డ్ కలర్. అండ్ ఎడ్జ్లో మనం చూసినట్లయితే కడ్డీ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్తో. బ్లౌజ్ చూసినట్లయితే మనకి మెజంతా కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్. అండ్ హ్యాండ్ పర్పస్కి యూజ్ అయ్యే విధంగా మనకి కడ్డీ బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 2095 మేడం. సో వ్యూయర్స్ మరి ఇచ్చేసారు కదా, 2095 రూపీస్కి మనకి సారీ అవైలబుల్లో ఉంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి సారీస్. నెక్స్ట్ సారీ ఏం చూస్తుందండి? లైట్ వెయిట్ లాలా సిల్క్ మేడం. పైన మనకి చిన్న బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది పింక్ కలర్ బేస్తో. దీని కింద మనం చూసినట్లయితే మెహందీ గ్రీన్తో మనకి బార్డర్ ఇచ్చారు. దీనిపైన మనకి ప్రింట్ వచ్చేసి చిన్న ఫ్లవర్ డిజైన్ ఇట్లా వేవ్ స్టైల్ డిజైన్ ఉంటుంది. సారీ బేస్ కలర్ వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది. దీనిపైన మనం చూసుకున్నట్లయితే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ చిన్న సర్కిల్ డిజైన్ వైట్ కలర్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి సారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతుంది. పైన ఏ విధంగా బార్డర్ ఇచ్చారో కింద కూడా అదే విధంగా బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే కొంచెం
లెంగ్తి బార్డర్ అనేది ఇచ్చారు మెహందీ గ్రీన్ కలర్ డిజైన్తో. సో పళ్ళు చూసినట్లయితే కనుక మనకి హాఫ్ మీటర్ పళ్ళుని మనకి పైన మెహందీ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి మెహందీ గ్రీన్తో మనకి లైన్స్ డిజైన్ అనేది ఇచ్చి పళ్ళుని హైలైట్ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1300. సో వ్యూస్ మరి ఇచ్చేసారు కదా, 1300 రూపీస్కి మనకి శారీ అవైలబుల్లో ఉందండి. సో ఈ శారీని కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? లైట్ వెయిట్ క్రేప్ సిల్క్ మేడం. బ్లాక్ కలర్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దీని కింద మనం చూసినట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి బార్డర్ ఇచ్చారు. దీనిపైన మనకి ప్రింట్ వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్గా మనకు ఒక క్రీపర్ పైన మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఉన్న విధంగా మనకి శారీ మొత్తం ప్రింట్ చేయడం జరిగింది. మనం పళ్ళు చూసుకున్నట్లయితే కనుక సేమ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్తో పళ్ళు ఇచ్చారు మనకి 1 మీటర్ పళ్ళు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే డైమండ్ డిజైన్, క్రీపర్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్తో మనకి సెపరేషన్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి బ్లాక్ కలర్. సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 550 రూపీస్ మేడం. సో వ్యూస్ మరి ఇచ్చేసారు కదా, మంచి ఫాలింగ్ మెటీరియల్లో ఉన్నటువంటి ఈ క్రేప్ శారీ వచ్చేసి 550 రూపీస్కి అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? ఇది వచ్చి చంద్రపురి కోటా మేడం. పైన మనకి పింక్ కలర్ సాటిన్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దీని కింద మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీతో మనకి బార్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి రుద్రాక్ష స్టైల్ డిజైన్ ఇచ్చారు. కింద సెపరేషన్కి మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో హాఫ్ మీటర్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మనకి గోల్డ్ కలర్ యాంటిక్ జరీతో మనకి బూటీ అనేది ఇవ్వడం జరిగింది. ఒక సర్కిల్ డిజైన్, దాని మధ్యలో మనము ఒక చిన్న పీకాక్ డిజైన్ తో సర్కిల్ ని హైలైట్ చేశారు. కింద మనం చూసినట్లయితే పింక్ కలర్ బేస్ ఇచ్చారు. దీనిపైన మనకి యాంటిక్ జరీతో పీకాక్ డిజైన్ ఇచ్చారు. దీనిపైన మనకి గోల్డ్ కలర్ బేస్ పైన మనకి బ్లూ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ జరీతో మనకి కడ్డీ బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి షార్ట్ లెంత్ పళ్ళు ఇవ్వడం జరిగింది పింక్ కలర్ కాంబినేషన్స్ తో. సో బ్లౌజ్ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. సో ఇక్కడ చూస్తున్నాం కదా మనము ఈ శారీలో ఏ విధంగా అయితే మనకి సర్కిల్ మధ్యలో ఒక బూటీ ఇవ్వడం జరిగిందో బ్లౌజ్లో కూడా మనకి అదే విధంగా సర్కిల్ మధ్యలో ఒక బూటీ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి బ్లౌజ్ మొత్తం చాలా హెవీగా రిచ్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 1850 మేడం. సో వ్యూస్ మరి ఇచ్చేసారు కదా, 1850 రూపీస్కి శారీ అవైలబుల్లో ఉందండి. సో వ్యూస్ మరి ఇచ్చేసారు కదా ఈ బ్యూటిఫుల్ శారీని, మరి ఈ శారీని మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. మీనాక్షి శారీస్ వచ్చేసి చిక్కటపల్లి త్యాగరాయ గంసప హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడికి వచ్చినట్లయితే చాలా కలర్ కాంబినేషన్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మీ చాయిస్కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడి వరకు రాలేని వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ మేము చూపించిన శారీయే కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ శారీని పిక్ తీసి వాట్సాప్లో పంపించి మీరు ఈ శారీని పర్చేస్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ సింబ్లా సిల్క్ మేడం. పైన బార్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ బేస్ పైన మనకి సిల్వర్ కలర్ జరీతో చిన్న స్క్వేర్ బాక్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దీని కింద మనకి జూట్ థ్రెడ్తో మనకు ఒక ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది బార్డర్లో. శారీ బేస్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది. దీనిపైన మనకి సిల్వర్ కలర్ జరీతో చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్. ఈ శారీ మధ్య మధ్యలో మనకి ఇక్కడ కనిపిస్తున్న బూటీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి జూట్ థ్రెడ్తో డిజైన్ చేయడం జరిగింది. ఈ బూటీస్ అన్ని కూడా శారీ మొత్తం మనకు ఓవరాల్గా ఇలాగే చాలా దగ్గర దగ్గర కంటిన్యూ అవుతాయి. అండ్ కింద బార్డర్ చూసినట్లయితే ఈ శారీలో కింద బార్డర్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. మనం ఇక్కడ కింద చూస్తున్నాం కదా, మనకి 7-8 ఇంచెస్ సిల్వర్ కలర్ జరీతో మనకి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిపైన మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో శాటిన్ బార్డర్ ఇచ్చారు. దీనిపైన మనకి జూట్ థ్రెడ్ యూజ్ చేస్తూ మళ్ళీ మనకి సేమ్ పైన ఇచ్చిన విధంగానే డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి షార్ట్ పళ్ళు ఇవ్వడం జరిగింది విత్ జూట్ థ్రెడ్తో. సేమ్ మనకి కింద ఏ విధంగా అయితే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్. బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ కూడా మనకి జూట్ థ్రెడ్తో బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది బ్రొకేట్ స్టైల్లో. సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 2250 మేడం. సో వ్యూస్ మరి ఇచ్చేసారు కదా ఈ బ్యూటిఫుల్ శారీని, 2250 రూపీస్కి శారీ అవైలబుల్లో ఉందండి. సో ఈ శారీని కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్. సో నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? వచ్చి లైట్ వెయిట్ పైతాని కోటా మేడం. సో లైట్ వెయిట్ పైతాని కోటా శారీ చూస్తున్నామండి, బ్యూటిఫుల్ శారీ. సో పైన మనం చూసినట్లయితే మనకి 1/2 ఇంచ్ ఆఫ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చింది. దీనిపైన మనం చూసుకున్నట్లయితే 7-8 ఇంచెస్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది బ్లాక్ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్తో. శారీ మొత్తం మన బేస్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది. దీనిపైన మనకి పైతాని స్టైల్లో థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే 3-4 కలర్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి, ఒక క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్ లాగా. శారీ మొత్తం ఓవరాల్గా మనకి ఇదే పైతాని స్టైల్లో ఉన్నటువంటి థ్రెడ్ వీవింగ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. పైన ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో కింద బార్డర్ కూడా అదే ఉంటుంది. అండ్ మనము పళ్ళు చూసినట్లయితే మనకి షార్ట్ పళ్ళు ఇవ్వడం జరిగింది విత్ గోల్డ్ కలర్ జరితో మనకి కడ్డీ బార్డర్ స్టైల్లో. బ్లౌజ్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది హ్యాండ్ పర్పస్కి. టూ సైడ్స్ మనకి బార్డర్ కూడా ఇచ్చారు.
ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 2050 రూపీస్ మేడం. సో వ్యూయర్స్ మరి ఇచ్చేసారు కదా ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి 2050 రూపీస్ ఓన్లీ అండి. మరి మంచి బ్యూటిఫుల్ శారీ మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? లైట్ వెయిట్ ఐశ్వర్య సిల్క్ మేడం. సో లైట్ వెయిట్ ఐశ్వర్య సిల్క్లోని శారీ చూస్తున్నామండి. శారీ వచ్చేసి చూడడానికి రిచ్గా ఉంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది. పైన బార్డర్ చూసినట్లయితే మనం పింక్ కలర్ బార్డర్ చూస్తున్నాం కదా, పింక్ కలర్ బార్డర్తో మనం సాటిన్ బార్డర్ అనేది చూడడం జరుగుతుంది. ఇదంతా కుట్టు బార్డర్ వస్తుంది మేడం, హ్యాండ్లూమ్ కుట్టు బార్డర్. ఓకే, హ్యాండ్లూమ్ కుట్టు బార్డర్తో ఇవ్వడం జరిగింది. అండ్ శారీ మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే మనకి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ ఉంటుంది. అండ్ దీనిపైన మనం చూసినట్లయితే సిల్వర్ కలర్ జరీతో మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకి థ్రెడ్ వర్క్తో వాయిలెట్ కలర్తో మనకి ఇక్కడ పీకాక్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ ఆల్టర్నేట్లో మనకి ఒక పీకాక్ అండ్ ఒక ఎలిఫెంట్ అనేది మనకి శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూసినట్లయితే మనకి కుట్టు బార్డర్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు బేస్ కలర్. దీనిపైన మనకి శారీలో వాయిలెట్ అండ్ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసిన విధంగానే మనకి సిల్వర్ అండ్ వాయిలెట్ కలర్తో మనకి ఇక్కడ బూటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో పళ్ళు చూద్దాం ఒకసారి. పళ్ళు చూసినట్లయితే మనకి పింక్ కలర్ బేస్ పైన సిల్వర్ కలర్ జరీని యాడ్ చేస్తూ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్లవర్స్ అనేవి కనిపిస్తున్నాయి పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్తో. అండ్ టూ సైడ్స్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో అవుట్లుక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనం బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. అండ్ టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1400 మేడం. సో 1400 రూపీస్కి శారీ అవైలబుల్లో ఉందండి. సో ఈ శారీని కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? లైట్ వెయిట్ ఇక్కత్ సిల్క్ మేడం. సో లైట్ వెయిట్ ఇక్కత్ సిల్క్ శారీ చూస్తున్నాము గ్రీన్ కలర్ కాంబినేషన్లో. పైన చూసినట్లయితే కనుక మనకి హాఫ్ ఇంచ్ ఆఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఇచ్చారు. దీని కింద మనకి గ్రీన్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ కడ్డీ బార్డర్, టూ సైడ్స్ కూడా మనకి చిన్న పోల్కా డాట్స్ ఇచ్చారు. శారీ మొత్తం గ్రీన్ కలర్ బేస్ పైన మనకి ఇక్కత్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కత్ డిజైన్ అనేది మనకు ఒక స్క్వేర్ బాక్స్ డిజైన్లో మనకి దాని మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్లో శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతున్న విధంగా ఇచ్చారు. అండ్ కింద బార్డర్ ఒకసారి చూద్దాము. కింద బార్డర్ చూసినట్లయితే మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. టెంపుల్ డిజైన్ కింద శారీలో పైన ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా బార్డర్ ఇవ్వడం జరిగింది. దీని కింద మనం చూసుకున్నట్లయితే బ్రౌన్ కలర్ శాటిన్ క్లాత్తో మనకి ఇంకొక డిజైన్ ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. పళ్ళు చూద్దాం ఒకసారి. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి సేమ్ బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మనకి టెంపుల్ డిజైన్ డైమండ్ డిజైన్తో మనకి శారీ మొత్తం పళ్ళులో హైలైట్ చేస్తూ ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే కనుక సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు విత్ టూ సైడ్స్ ఆఫ్ బార్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1325 రూపీస్ మేడం. సో వ్యూయర్స్ మరి ఇచ్చేసారు కదా 1325 రూపీస్కి శారీ అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? ఇది వచ్చి గ్లాస్ టిష్యూ మేడం. సో గ్లాస్ టిష్యూ శారీ చూస్తున్నామండి. శారీ బ్యూటిఫుల్ శారీ అండ్ మంచి కలర్ కాంబినేషన్లో కూడా ఉంది. పైన మనం బార్డర్ చూసినట్లయితే మనకి జూట్ డిజైన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జూట్ బార్డర్ అనేది ఇచ్చారు. కింద శారీ మొత్తం మనం చూసినట్లయితే బేస్ కలర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. దీనిపైన మనం చూసినట్లయితే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తే మనకి చికెన్ వర్క్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది, ఒక ఫ్లవర్ డిజైన్. ఈ ఫ్లవర్ బంచెస్ అనేవి చికెన్ డిజైన్తో మనకి శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వచ్చాయి. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఫ్లవర్ బంచెస్ కనిపిస్తూ ఉంటాయి. పైన ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో జూట్ బార్డర్, కింద కూడా అదేవిధంగా మనకి జూట్ బార్డర్ అనేది ఇచ్చారు శారీ మొత్తం ఓవరాల్. పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే మనకి రన్నింగ్ పళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ చికెన్ వర్క్తో ఉన్నటువంటి బంచెస్, ఫ్లవర్ బంచెస్ మనకి ఓవరాల్గా కంటిన్యూ అయ్యాయి. అండ్ మనం శారీ ఎడ్జ్లో చూసినట్లయితే సేమ్ సెల్ఫ్ కలర్తో మనకి స్టజిల్స్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. శారీ కాస్ట్ ఎంత అండి? 1135 రూపీస్ మేడం. సో వ్యూయర్స్ మరి ఇచ్చేసారు కదా 1135 రూపీస్లో ఈ శారీ అవైలబుల్లో ఉందండి. బ్యూటిఫుల్ శారీ, ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి మీనాక్షి శారీస్. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? వచ్చి లైట్ వెయిట్ కంచి పట్టు మేడం. సో లైట్ వెయిట్ కంచి పట్టు శారీ చూస్తున్నాము. కాంబినేషన్ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. పైన మనం బార్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బార్డర్ పైన మనకి గోల్డ్ కలర్ జరీని చూస్ చేస్తూ సెల్ఫ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. లీవ్ డిజైన్, ట్రీ డిజైన్ని మనకి లెందీగా ఇచ్చారు బార్డర్ వచ్చేసి. మనం శారీ కింద మిడిల్ ఆఫ్ ది పార్ట్ చూసినట్లయితే కనుక మనకి బేస్ కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్. దీనిపైన మనకి మ్యాంగో స్టైల్ డిజైన్ ఇచ్చారు. బిగ్ సైజ్ మ్యాంగో అండ్ స్మాల్ స్మాల్ మ్యాంగో బంచెస్ అనేవి మనం ఇక్కడ ఇచ్చారు. సో ఇది మ్యాంగో డిజైన్ అనేది మనకి పింక్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ జరీతో శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ
కంటిన్యూ అవుతోంది. అండ్ మనం పైన ఏ విధంగా అయితే బార్డర్ చూసాము, కింద కూడా అదే విధంగా మనకి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి లెంతీ బార్డర్ ఇచ్చారు, అంటే ఒక 12 to 15 inches బార్డర్ అనేది ఇచ్చారు మనకి ఇక్కడ లెంతీ బార్డర్. అండ్ పళ్ళు చూద్దాం ఒకసారి. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి సేమ్ యెల్లో కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే మంచి మ్యాంగో లీఫ్ డిజైన్ అనేది మనకి ఇక్కడ బిగ్ సైజ్లో కంటిన్యూ అవుతూ కనిపిస్తుంది. అండ్ ఈ సారీ బ్లౌజ్ ఒకసారి చూద్దాము. ఈ సారీ బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి సేమ్ సెల్ఫ్ కలర్లో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు విత్ 2 sides ఆఫ్ బార్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 13,800 మేడం. సో వ్యూయర్స్ మరి చూసారు కదా ఈ శారీని, 13,800 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉందండి. సో వ్యూయర్స్ మరి చూసారు కదా మీనాక్షి శారీస్ లో మనకి పట్టు శారీస్ కానివ్వండి, ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి, చాలా హోల్సేల్ ప్రైస్ లో ఉంటాయి. అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. మరి ఈ శారీ కూడా ఎంత రీజనబుల్ ఉందో చూసారు కదా. ఇలాంటి శారీస్ ని మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్ ని. మీనాక్షి శారీస్ వచ్చేసి చిక్కటిపల్లి, త్యాగరాయ, గాంజమా, హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది. అదేవిధంగా మనకి స్క్రీన్ మీద చూపించిన శారీ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ శారీని పిక్ తీసి వాట్సాప్ లో పంపించి మీరు ఈ శారీని పర్చేస్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ వరకు రాలేని వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు యూటిలైజ్. చందేరిలో మేడం కుట్టు బార్డర్ వస్తుంది మేడం. సో చందేరిలో కుట్టు బార్డర్ శారీ చూస్తున్నాము. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పైన మనం చూసినట్లయితే మనకి బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ వస్తుంది. 2 sides కూడా పింక్ కలర్ కుట్టు బార్డర్తో మనకి ఈ కడ్డీ బార్డర్ని హైలైట్ చేశారు. శారీ మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, పైన మనకి గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ మనకి స్క్వేర్ బాక్స్ అనేవి ఇచ్చారు. ఈ స్క్వేర్ బాక్స్ అనేది శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతాయి. కింద బార్డర్ మనం చూసినట్లయితే పైన ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో అదే విధంగా బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే కొంచెం లెంతీ బార్డర్ ఇచ్చారు కడ్డీ బార్డర్. 2 sides కూడా మనకి కుట్టు బార్డర్తో పింక్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేశారు. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి సేమ్ మనకి గోల్డ్ కలర్ జరీని ఇస్తూ దాంట్లో మనకి చిన్న ఫ్లవర్ బూటీస్ మధ్యలో పింక్ కలర్ కాంబినేషన్ యాడ్ చేస్తూ ఫ్లవర్ బూటీస్ని హైలైట్ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే శారీ మొత్తం మనకి చెక్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్లో కూడా మనకి పింక్ బేస్ పైన మనకి గోల్డ్ కలర్ జరీతో చెక్ డిజైన్ ఇచ్చారు విత్ 2 sides ఆఫ్ బార్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1,875 రూపీస్ మేడం. సో వ్యూయర్స్ మరి చూసారు కదా 1,875 రూపీస్లో ఈ శారీ అవైలబుల్లో ఉంది. సో ఇప్పుడు ట్రెండ్గా నడుస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? ఇది వచ్చి లక్నో షిఫాన్ మేడం. సో లక్నో షిఫాన్లోని శారీ చూస్తున్నాము. పైన వచ్చేసి మనకి యాష్ కలర్ కాంబినేషన్తో 1/2 inch ఆఫ్ బార్డర్ ఇచ్చారు. దీని కింద మనకి సిల్వర్ కలర్ జరీ యూస్ చేస్తూ ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం మనం ఓవరాల్గా చూసుకుంటే బ్లూ కలర్ బేస్ కాంబినేషన్, పైన మనకి బ్రాసో డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. మనం చూసినట్టయితే ఒక క్రీపర్ పైన మనకి 2 birds సిట్టింగ్ పొజిషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది బర్డ్స్ డిజైన్ అనేది మనకి శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతుంది. అండ్ కింద డిజైన్ చూసినట్లయితే మనకి లెంతీగా ఇచ్చారు కింద బార్డర్ అనేది. మనం చూసినట్లయితే పైన ఏ విధంగా అయితే డిజైన్ ఇచ్చారు అదే విధంగా డిజైన్ ఇచ్చి మనకి ఇక్కడ ఎడ్జ్ ఆఫ్ ది పార్ట్లో మనకి చెక్ డిజైన్ ఇచ్చి దీనిపైన మనకి సర్కిల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. సర్కిల్ మధ్యలో ఒక ఫ్లవర్ని కూడా యాడ్ చేశారు. అండ్ ఇక్కడ పైన చూసినట్లయితే చిన్న ఫ్లవర్ బుట్టీతో మనకి ఈ డిజైన్ అనేది ఎండ్ చేస్తూ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే మనకి కింద బోర్డర్లో ఏ విధంగా అయితే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ మనకి పళ్ళులో కూడా హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇది మనకి డిజైనర్ కాన్సెప్ట్లో డిజైన్ చేయడం జరిగింది. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ కాబట్టి పింక్ అండ్ బ్లూ కలర్ చెక్స్ని మనకి ఇవ్వడం జరిగింది విత్ 2 sides ఆఫ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 840 రూపీస్ మేడం. సో వ్యూయర్స్ మరి చూసారు కదా ఈ బ్యూటిఫుల్ శారీని 840 రూపీస్కి అవైలబుల్లో ఉంది. మంచి బ్యూటిఫుల్ శారీ అండి, అది కూడా ఫాలింగ్ మెటీరియల్తో డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ శారీని పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? ఇది వచ్చి లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ సిల్క్ మేడం. హ్యాండ్లూమ్ సిల్క్ అండ్ లైట్ వెయిట్ శారీ చూస్తున్నామండి. సో మనం పైన చూసినట్లయితే లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో మనకి 1/2 inch బార్డర్, దీని కింద చిన్న మరో 1/2 inch మనకి గోల్డ్ కలర్ జరీతో బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రింట్ తీసుకొని మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైన ఈ ప్రింట్ డిజైన్ కంటిన్యూ చేశారు. శారీ మొత్తం ఓవరాల్గా మనకి లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ మనకి ప్రింట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లవర్ ప్రింట్ అనేది మనకి చాలా దగ్గరగా కంటిన్యూ అవుతుంది. పైన ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో కింద బార్డర్ కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ పళ్ళు చూసినట్లయితే మనకి షార్ట్ పళ్ళు ఇవ్వడం జరిగింది విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే మనకి బ్రౌన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది విత్ 2 sides ఆఫ్ బార్డర్. ఈసారి కాస్ట్ ఎంత అండి? 1,915 రూపీస్ మేడం. సో వ్యూయర్స్ మరి 1,915 రూపీస్కి శారీ అవైలబుల్లో ఉందండి. మరి శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? వచ్చి లిల్లీ క్రేప్ మేడం.
లిల్లీ క్రేప్ లోని బ్యూటిఫుల్ శారీ చూస్తున్నామండి. డైలీ వేర్ లోనే డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ ఇవి. సో శారీ పైన మనం బేస్ చూసుకున్నట్లయితే మనకి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది బేస్ వచ్చేసి మనకి పైన. అండ్ మనం శారీ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి మంచి ఆనియన్ డార్క్ ఆనియన్ పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో బేస్ వస్తుంది. దీనిపైన మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది యాడ్ చేశారండి. ఇక్కడ మనం చూసినట్లయితే 2-3 కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తే మనకి మంచి ఫ్లవర్ బంచెస్ అనేవి ఇచ్చారు. శారీ మొత్తం ఈ ఫ్లోర్ డిజైన్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇందులో మనకి బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ యూస్ చేస్తూ ఫ్లవర్స్ ని ఫ్లోరల్ డిజైన్ ని కంటిన్యూ చేశారు. పైన ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో కింద బార్డర్ కూడా అదే విధంగా ఇచ్చారు. అండ్ పళ్ళులో చూసినట్లయితే మనకి బిగ్ సైజ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్ తో మనకి పళ్ళుని హైలైట్ చేశారు సేమ్ ఫ్లోరల్ డిజైన్ తో. మనం డైలీ వేర్ లో కూడా డిజైనర్ కాన్సెప్ట్స్ అని చెప్పుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ మనం బ్లూ కలర్ కాంబినేషన్ చూసాం కాబట్టి బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ మనం బ్లౌజ్ లో చూసినట్లయితే మనకి చిన్న చిన్న బూటీస్ అనేవి విత్ మిర్రర్ వర్క్ ఇవ్వడం జరిగింది. ఫ్లవర్ హ్యాండ్ పర్పస్ కి యూజ్ అయ్యే విధంగా మనకి లెందీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 790 రూపీస్ మేడం. వ్యూయర్స్ మరి ఇచ్చేసారు కదా, డైలీ వేర్ లో కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ అనేవి చాలా హోల్సేల్ ప్రైస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి 790 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. ఇందులో కాంబినేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా పర్చేస్ చేసుకోవాలనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? లైట్ వెయిట్ ప్యూర్ కుప్పడం శారీ మేడం. లైట్ వెయిట్ ప్యూర్ కుప్పడం శారీ చూస్తున్నాము. రేర్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్. పైన మనం బార్డర్ చూసినట్లయితే యాష్ కలర్ బేస్ పైన సిల్వర్ కలర్ జరీ యూస్ చేస్తూ మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి కుట్టు బార్డర్తో యాష్ కలర్ డిజైన్ కాంబినేషన్లో బార్డర్ని సెపరేషన్ చేయడానికి ఇచ్చారు. బేస్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీంట్లో మనకి గోల్డ్ కలర్ జరీని యూస్ చేస్తూ చిన్న చిన్న స్క్వేర్ బాక్స్ ఇచ్చారు. ఈ స్క్వేర్ బాక్స్ మధ్యలో మనకి ఒక చిన్న పోల్కా డాట్స్ అనేవి ఇచ్చారు. మనకి ఎవ్రీ స్క్వేర్ బాక్స్లో మనకి పోల్కా డాట్స్ అనేవి చాలా దగ్గర దగ్గరగా శారీ మొత్తం ఓవరాల్గా ఈ పోల్కా డాట్స్తో మనకి కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో స్పెషల్ వచ్చేసి మనకి కింద బార్డర్ అండి. కింద బార్డర్ చూసినట్లయితే మనకి లెందీ బార్డర్, ఒక 15 inches బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఒక 7-8 inches బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఎడ్జ్ లో మనం చూసినట్లయితే రుద్రాక్ష స్టైల్ డిజైన్ ఇచ్చారు. పైన మనకి ఒక 3-4 inches బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ జరీతో ఒక సర్కిల్ డిజైన్, దాని మధ్యలో ఒక పికాక్, అండ్ మళ్ళీ టూ సైడ్స్ ఎడ్జ్ లో కూడా మనకు ఒక రుద్రాక్ష స్టైల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. పళ్ళు ఒకసారి చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి యాష్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు బేస్ ఇచ్చారు. దీనిపైన మనం చూసినట్లయితే మనకి ఒక డైమండ్ డిజైన్, మధ్యలో ఒక ఫ్లవర్ ఉన్నట్టుగా పళ్ళుని మొత్తం హైలైట్ చేశారు. టూ సైడ్స్ మనకి సెపరేషన్ కోసం పీకాక్ డిజైన్ని టూ సైడ్స్లో యాడ్ చేస్తూ ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, యాష్ కలర్ కాంబినేషన్లో అండ్ టూ సైడ్స్ ఆఫ్ బార్డర్. అండ్ లెందీ హ్యాండ్స్ యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి లెందీ బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 8,850 మేడం. సో వ్యూయర్స్ మరి బ్యూటిఫుల్ శారీని చూసారు కదా, 8,850 రూపీస్కి శారీ అవైలబుల్ ఉందండి. మంచి రేర్ కలర్ కాంబినేషన్. ఈ శారీని కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. ఓకే బ్రహ్మం గారు, మరి ఇవాళ ఎపిసోడ్లో మాకు అన్ని కూడా రీజనబుల్ ప్రైస్లో బ్యూటిఫుల్ కలెక్షన్ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ మరి చూసారు కదా ఇవాళ హలో లేడీస్ ఎపిసోడ్ని. మరి ఇవాళ ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్ని చూసేసాం కదా, మరి ఈ కలెక్షన్ని మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా విజిట్ చేయండి చిక్కటిపల్లి త్యాగరాయ గంజబా హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి మీనాక్షి శారీస్ని. ఇక్కడ వరకు రాలేని వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్గా మేము చూపించే శారీ కనుక మీకు నచ్చినట్లయితే ఆ శారీని పిక్ తీసి వాట్సాప్లో పంపించి మీరు ఆ శారీని పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఇది ఇవాళ మన హలో లేడీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మేము ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.